దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా ఆయత్తకాల ఐదవ ఆదివారము నేను ఇస్రాయేలు ప్రజలతో నిబంధనము చేసుకొని రోజులు వచ్చుచున్నవి నేను వారి పాపములను మన్నింతును మొదటి పఠనము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నుండి ముప్పై వచనం వరకు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు నేను ఇజ్రాయేలుల ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ నూతన నిబంధనము చేసుకొని రోజులు వచ్చుచున్నవి కానీ అది పూర్వము నేను పితరులను చేతితో బట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసుకొని నా నిబంధనము వంటిది కాదు నేను వారికి ప్రబుఢనైనను వారు నా నిబంధనమును మీరిరి ఆ దినము వచ్చినప్పుడు నేను ఇజ్రాయిల ప్రజలతో చేసుకొను నిబంధనమిది నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంచుదును వారి హృదయములపై లిఖింతును నేను వారికి దేవుడనగుదును వారు నా ప్రజలగుదురు వారిలో ఎవడును తన పొరుగువానికి దేవుని తెలుసుకొనుటను గూర్చి బోధింపనక్కరలేదు అల్పులు అధికులు ఎల్లరూ నన్ను తెలుసుకొందురు నేను వారి పాపములను మన్నింతును వాణిని జ్ఞప్తి అందించుకొనను ఇవి ప్రభుడనైన నా పలుకులు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ దేవా నాలో నిర్మల హృదయమును సృజింపు దేవా నాలో నిర్మల హృదయమును సృజింపు ఆయన విధేయుడై ఉండుట అభ్యసించెను ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకువారి శాశ్వత రక్షణకు మూలమాయను రెండవ పఠనము పునిత చిన్నప్పగారు హెబ్రియులకు రాయబడిన లేక ఐదవ అధ్యాయము ఏడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు పునిత చిన్నప్పగారు హెబ్రియులకు రాయబడిన లేక ఐదవ అధ్యాయము ఏడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు సోదరులారా తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూడ్చి ఏసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను ఆయన భక్తి విధేయుతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుటై ఉండుట ఆయన అభ్యసించెను ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి వారు గలిలియాలోని బెత్సైద నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అనిరి అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రియతో చెప్పెను ఆంధ్రియ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి అందుకు ఏసు నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా గోధుమ గింజ భూమిలో పడి నశించునంతవరకు అది అట్లే ఉండును కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవముకై కాపాడుకొను నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలయను అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది నేనేమి చెప్పను ఓ తండ్రి ఈ గడియ నుండి నన్ను కాపాడుము లేదు నిమిత్తమే నేను ఈ గడియకు వచ్చి తిని ఓ తండ్రి నీ నామమును మహిమ పరిపరింపుము అనెను అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను నేను దానిని మహిమపరిచితిని మరలా మహిమపరచదను అని ఆ స్వరము పలికెను అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అనిరి కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి కాని యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు అది మీ కొరకే వచ్చినది ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరూ నా ఎద్దుకు ఆకర్షితును అని పలికెను యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక